దేవుని ఘనమై నామనికి స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయ పూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయము 12వ వచనం. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ నీ మీద ఉండును. ఈ వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మంచి దేవుడు నెరవేర్చి ఈ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మనందరి మీద మన కుటుంబాల మీద ఆయన కనుదృష్టి ఉంచునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మన దేవాది దేవుడు అలనాడు ఇజ్రాయేలీలతో ఆయన ఇస్తున్న వాగ్దానం ఈ వాగ్దానం అని అంటున్నాడు. మీరు నది దాటి స్వాధీనపరచుకున్నటకు వెళ్ళుచున్న ఆ దేశం, అది కొండలు లోయలు గల దేశం, అది ఆకాశ వర్షజలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము అంటాడు. ఇక్కడ దేశము అనే ప్రతి చోట మనల్ని మనం పెట్టుకుందాం. ఇక్కడ మనం పరిశీలిస్తే మీ దేవుడైన యెహోవా మీకు తోడున్నాడు అంటాడు. మీరు ఇప్పుడు వెళుతున్న ఈ నూతన సంవత్సరం ఇది కొండలు లోయలు గలది అంటాడు. అంటే అప్స్ అండ్ డౌన్స్, మన జీవితంలో అప్స్ అండ్ డౌన్స్. బట్ ఒక మాట ప్రభు చెప్తున్నాడు, మీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము అంటున్నాడు. అంటే ఈ సంవత్సరం దేవుడైన యెహోవా లక్ష్య పెడుతున్నాడు. అంటే మన మీద ఆయన శ్రద్ధ నిలుపుతున్నాడు. మన జీవితాలపైన ఆయన తన ప్రత్యేకమైన శ్రద్ధను నిలపబోతున్నారు, లక్ష్య పెట్టబోతున్నారు మనల్ని. ఆయన కన్నులు ఈ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మన మీదే ఉంచుతారు. ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ మన మీదే ఆయన కనుదృష్టి ఉంటుంది. అయితే అలా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆ కింద వచనాల్లో అంటున్నాడు 13వ వచనంలో, మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. అంటే దేవుడు అలా ప్రత్యేకంగా ఆయన కనుదృష్టి మన మీద ఈ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ మన మీద ఉంచాలి. అంటే మనం మన పూర్ణ హృదయంతో మన పూర్ణ ఆత్మతో యెహోవాను మనం ప్రేమించాలి, ఆయన్ని మనం ప్రేమించాలి. ఇంతవరకు ఈ లోకములో ఉన్న వాటిని మనం ఎక్కువగా ప్రేమించి దేవునికి తక్కువ స్థానం ఇచ్చామేమో. దేవునికి మనం ఇచ్చిన స్థానం అన్ని పనులు అయిపోయిన తర్వాత అప్పుడు ప్రార్థనకి టైం ఉంటే ప్రార్థన చేసుకుందాం, అప్పుడు టైం ఉంటే గుడికి వెళదాం. ప్రార్థన ఆరాధన ఆరంభమైన తర్వాత ఆరాధన జరుగుతూ ఉంటుంది, ముగింపులోపు ఆరాధనకి వెళ్ళిపోదాం మనం అనే ఆలోచన. ఇంతవరకు ప్రార్థనకి మనం ఇచ్చిన ప్రాముఖ్యత, వాక్యానికి మనం ఇచ్చిన ప్రాముఖ్యత, దైవ సన్నిధికి మనం ఇచ్చిన ప్రాముఖ్యత, మందిరానికి ఇచ్చిన ప్రాముఖ్యత చాలా అల్పమైనది. కానీ ఈ సంవత్సరం దేవుడు అంటున్నాడు, మన పూర్ణ హృదయంతో మన పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమించటం అంటే ఇదేనండి దేవునికి అలాంటి మొదటి స్థానం. అయ్యా నీ తర్వాతేనయ్యా, మొట్టమొదట దేవుణ్ణి ప్రేమిస్తే మొట్టమొదట గంట దేవునికి. దేవునితో గడిపిన తర్వాతే, దేవుణ్ణి ప్రేమించిన తర్వాతే మన ప్రేమ ఎవరికైనా సరే, దేవునితో గడిపిన తర్వాతే మనం ఎవరితో అయినా గడిపేది. అలా దేవునికి మనం ప్రాముఖ్యమైన స్థానం మనమిస్తే ఖచ్చితంగా మన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆ తర్వాత అంటున్నాడు చూడండి, ఆయనను మనం సేవించాలి అంటున్నాడు. అంటే దేవుణ్ణి నమ్మకంగా ఒక శ్రద్ధాభక్తులు పెట్టుకొని ఆయన్ని శ్రద్ధగా మనం సేవించాలండి. ఆయన మనం సేవిస్తూ ఆ కింద అంటున్నాడు 3వ మాట, నేను మీకు ఇచ్చుచున్న ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినినయడల. అంటే దేవుడు మనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను జాగ్రత్తగా వినాలి, అనుసరించి ఆ కట్టలను అనుసరించి నడవాలి. మొదటి వచనంలో కూడా అదే మాట అంటాడు, ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను ఆయన విధులను ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకోవాలి. ఎల్లప్పుడూ దేవుని ఆజ్ఞలు మనం గైకుంటూ ఉండాలి. 3 మాటలు చెప్తున్నాడండి. 1, ఆయన్ని ప్రేమించాలి.
రెండవది ఆయన సేవించాలి అంటే ఆయన భక్తి చేయాలి మూడవది ఆయన ఆజ్ఞలను కట్టడలను మనం అనుసరించి నడుచుకోవాలి ఈ మూడు ఎలా చేయాలి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఈ మూడు చేస్తే దేవుని కనుదృష్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ మన మీద ఉంచి మనల్ని లక్ష్య పెడతాడు మన మీద ఈ సంవత్సరం ఆయన దృష్టి నిలుపుతాడు అంత మాత్రమే కాదు అలాంటి పరిస్థితుల్లో అప్పుడు ఏం జరిగిందంటే 14 వచనంలో అంటాడు మీ దేవుడైన యెహోవా అప్పుడు మీకు తొలకరి వాన కడవరి వాన దాని దాని కాలంలో కురిపిస్తాడు అంటాడు అంటే ఏ సమయంలో జరగాల్సినవి ఆ సమయంలో మన జీవితంలో జరిగేటట్టు చేస్తాడు ఇప్పుడు జరగాల్సిన నచ్చట ముచ్చట అప్పుడు జరిగేటట్టుగా ఆయన మనకి తన కృపను అనుగ్రహిస్తాడు అంత మాత్రమే కాదండి మన ధాన్య ద్రాక్ష రసము మన నూనె కూర్చుకుంటావు అంటే మన ధాన్య ద్రాక్ష రసం సమృద్ధిగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఇలాంటి ఎన్నో ఎన్నో కార్యాలు ఇవన్నీ మన జీవితంలో జరగాలంటే మనం ఈ సంవత్సరం దేవుణ్ణి నమ్మకంగా సేవిద్దాం దేవుణ్ణి ప్రేమిద్దాం అంత మాత్రమే కాదు దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుద్దాం అలా దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుంటే ఈ సంవత్సరంలో మొదటి దినము మొదటి గడియ మొదలుకొని చివరి దినము వరకు చివరి గడియ వరకు ఆయన ప్రత్యేకమైన కనుదృష్టి మన మీద ఉంచి అన్ని విషయాల్లో మనల్ని వర్ధిల్ల చేస్తాడు కాపాడుతాడు భద్రపరుస్తాడు అలాగే వాగ్దానం వింటున్న ప్రతి వ్యక్తిని ఈ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు అన్ని విషయాల్లో ఆయన కాపాడి ఆరోగ్యం ఇచ్చి ఆర్థికంగా సహాయం చేసి అన్ని విషయాల్లో జీవించి అన్ని విషయాల్లో ఆయన కాపుదల భద్రత అనుగ్రహించి వర్ధిల్ల చేయునుగాక ఆమేన్ నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను పరిశుద్ధుడా ప్రేమగల యేసురాజా మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి ప్రభువా ఈ సంవత్సర ఆది మొదలుకొని సంవత్సర అంతము వరకు ప్రతి సెకండు మీ కనుదృష్టి మీ బిడలపైన ఉంచి ఎల్లప్పుడూ మీ బిడ్డలను కాపాడి అన్ని విషయాల్లో వర్తిల్ల చేయండి కీడు తప్పించండి మేలు చేయండి మీ బిడ్డలు చేస్తున్న ప్రతి పనులలో ప్రయత్నాల్లో గొప్ప విజయాన్ని ప్రతి వ్యక్తికి మీరు ప్రసాదించమని మా ప్రార్థనలు వినినందుకు నీ బిడ్డలకి ఈ ప్రార్థన ఆశీర్వాదకరంగా మార్చినందుకు కోట్ల కొలదిగా కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్ మే గాడ్ బ్లెస్ యు ఆల్ థ్యాంక్ యూ